హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఈ రోజు వచ్చిన కరోనా కేసుల వివరాలు వెబ్సైట్లో పెట్టాను ఇక దానికి సంబంధించి లింక్ ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ ఓకే చేసి రాష్ట్రాల వారిగా కూడా ఎన్నెన్ని కేసులు వచ్చినాయి కూడా మీరు తెలుసుకోవచ్చు మళ్ళీ పెరిగిన కేసులు ముప్పై వేలకు పైగా ఆ రెండు రాష్ట్రాల్లోనే నలభై తొమ్మిది కోట్ల టీకా డోసులు పంపిణీ ఇప్పటివరకు స్వల్ప హెచ్చు తగ్గులతో దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది తాజాగా పదహారు లక్షల నలభై వేల రెండు వందల ఎనభై ఏడు మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలభై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు కొత్త కేసులు వెలుగు చూశాయి కేసుల్లో నాలుగు శాతం మేర పెరుగుదల కనిపించింది కేరళ మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతుంది కేరళలో ఇరవై రెండు వేలు మహారాష్ట్రలో తొమ్మిది వేల మందికి కరోనా సోకింది దేశవ్యాప్తంగా మరో నాలుగు వందల అరవై నాలుగు మంది ప్రాణాలు విడిపోయారు అంటే చనిపోయారు నిన్న దాంతో మొత్తంగా ఇప్పటివరకు మొత్తం కేసులు చూసినట్లయితే మూడు పాయింట్ పద్దెనిమిది కోట్లకు చేరగా నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది ఇప్పటివరకు చనిపోయారు ఇక ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది మంది కోవిడ్తో బాధపడుతున్నారు ఇక క్రియాశీల రేటు యాక్టివ్ కేసులు రేటు చూస్తే ఒకటి పాయింట్ మూడు జీరో శాతంగా ఉంది రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉంది నిన్న నలభై ఒక్క వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు ఇక మొత్తం రికవరీలు చూసుకుంటే ఇప్పటివరకు మూడు పాయింట్ పది కోట్లకు చేరాయి మరో పక్క నిన్న యాభై ఏడు పాయింట్ తొంభై ఏడు లక్షల మంది టీకాలు వేయించుకున్నారు ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మార్కును దాటింది సో చూశారు కదా ముఖ్యంగా కేసులు అయితే నలభై నాలుగు వేల అయితే రావడం జరిగింది బాగా పెరిగినాయి ఇక ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోనే కేరళ మహారాష్ట్రలో బాగా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట సో రాష్ట్రాల వారిగా కేసులు సంబంధించి లిస్ట్ అయితే పెట్టాను దానికి సంబంధించి లింకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను అవి కూడా చూడండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి